కృష్ణా జలాల వివాదంపై స్పందించిందే కేంద్రం. కృష్ణా వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల్లో ఇరు రాష్ట్రాల ఆమోదంతోనే కేటాయింపులు చేశామని స్పష్టం చేసింది. విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2015-16 ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు కేటాయింపునకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయని తెలిపింది కేంద్ర జల మంత్రిత్వ శాఖ. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చింది. కృష్ణా జలాల వివాదంపై స్పందించింది కేంద్రం. కృష్ణా వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల్లో ఇరు రాష్ట్రాల ఆమోదంతోనే కేటాయింపులు చేశామని స్పష్టం చేసింది. విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2015-16 ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు కేటాయింపునకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించాయని తెలిపింది కేంద్ర జల మంత్రిత్వ శాఖ. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగిన ప్రశ్నకు జవాబిచ్చింది. అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టిఎస్ఆర్ అందిస్తారు. టిఎస్ఆర్, ప్రస్తుతం తెలంగాణలో కృష్ణా నది జలాల పంపిణీ కానీ, అదేవిధంగా కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టులు శ్రీశైలం, అదేవిధంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి ఉన్నటువంటి ప్రాజెక్టులని కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించడం కానీ, వీటన్నిటికి సంబంధించి అటు అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్న నేపథ్యంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవల కాలంలో మొన్న తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు గత పీఆర్ఎస్ ప్రభుత్వం పైన, కేసీఆర్ పైన. అదే సందర్భంలో దానికి ధీటుగా కృష్ణానదిలో వాటాలు, నదీ జలాల్లో తెలంగాణ వాటాని కోల్పోయేలా, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలకు అన్యాయం జరిగేలా ఈ ప్రాజెక్టులన్నింటినీ కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తుంది. ఆ పార్టీ పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టు. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు పార్టీల మధ్య ఈ అంశం తీవ్ర వివాదంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ కేంద్ర లోక్సభలో కేంద్ర జలమంత్రిత్వ శాఖ కొన్ని కీలకమైనటువంటి అంశాలని వెల్లడించింది. అది కూడా బీఆర్ఎస్ ఎంపీ, బీఆర్ఎస్ పక్ష నేతగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా అనేక కీలకమైనటువంటి అంశాలని కృష్ణానది జలాల కేటాయింపు కానీ ఇరు రాష్ట్రాలకు మధ్య, అదే సందర్భంలో ఈ ప్రాజెక్టుల నిర్వహణ, కృష్ణానది జలాల బోర్డు ట్రిబ్యునలు గడువు పొడిగింపు, ఇవన్నీ అంశాలకు సంబంధించి ఒక సుదీర్ఘమైనటువంటి వివరణని కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఇచ్చింది. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు అడిగినటువంటి అంటే కృష్ణానది జలాల పంపిణీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ నీటి పంపిణీ కానీ, ఈ ప్రాజెక్టుల నిర్వహణ, వీటన్నిటికి సంబంధించి స్థితిగతులు కానీ, తాజా పరిస్థితి ఏంటి అనేటువంటిది ఆయన అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా రాతపూర్వక సమాధానాన్ని కేంద్ర జలమంత్రిత్వ శాఖ సహాయ మంత్రి విశ్వేశ్వరుడు ఈ రాతపూర్వక సమాధానంలో అన్ని వివరాలను కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. కృష్ణానదిపై ఉన్నటువంటి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కానీ, ఇతర ప్రాజెక్టులు కృష్ణానది యాజమాన్య బోర్డుకి అప్పగింత, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, అదేవిధంగా కృష్ణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు కృష్ణానది జలాల్లో ఇరు రాష్ట్రాలకు అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి కేటాయింపులు, ఆ తర్వాత ఇరు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి కేటాయింపులు, దీనికి జరిగినటువంటి ఒప్పందాలు, ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలు, వీటన్నిటికి సంబంధించి కూడా కీలకమైనటువంటి అంశాలని కేంద్ర జలమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రత్యేకించి కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా జలమంత్రిత్వ శాఖ తన సమాధానంలో వెల్లడించినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. వీటిని రెండు మూడు కోణాల్లో కూడా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విభజనకు ముందు అప్పటి కృష్ణానది కృష్ణానది వివాదాల ట్రిబ్యునల్ 1 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీల నేటని కేటాయించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2014 ఈ రెండు రాష్ట్రాలకి ఆ గతంలో కేటాయించినటువంటి 811 టీఎంసీల కేటాయింపుకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య ఏ రకంగా పంపిణీ జరగాలనే దానికి సంబంధించి చర్చలు జరిగినాయి. ఆ రోజు కేంద్ర జలమంత్రిత్వ శాఖ సమావేశంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం మేరకే
తాము నీటి కేటాయింపులు చేసామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ సమాధానంలో ఆ రోజు జరిగినటువంటి ఒప్పందం ప్రకారం 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు 512 టీఎంసీల కేటాయింపులకు అంగీకారం కుదిరింది 2015-16 సంవత్సరాలు. ఆ తర్వాత 2016-17 సంవత్సరంలో కూడా అదేవిధంగా గత సంవత్సరం జరిగినటువంటి అంగీకార కేటాయింపులే తదుపరి సంవత్సరంలో కూడా కొనసాగినాయి. కానీ ఆ తర్వాత నుంచి కూడా పర్సంటేజ్ ప్రకారం 66%, అదేవిధంగా 34%, ఆ రకంగా ఇరు రాష్ట్రాల మధ్య, అంటే గతంలో ఏదైతే 299 512 టీఎంసీల కేటాయింపు ఉందో రెండు రాష్ట్రాలకి, ఆ రకమైనటువంటి వనే ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా ఒప్పందాలు కొనసాగనేటువంటి సమాధానాన్ని కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఇచ్చింది. ఇక్కడే రేవంత్ రెడ్డి మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి చేసినటువంటి విమర్శని మనం పరిగణలోకి తీసుకోవాల్సిన, అంటే ఆయన చేసిన విమర్శల నేపథ్యంలో ఇవాళ కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి సమాధానం కీలకమైంది. మొన్న విలేకరుల సమావేశంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాహక కారణంగానే తెలంగాణకి నీటి కేటాయింపులో తీవ్రమైన అన్యాయం జరిగింది అనేటువంటి ఆరోపణ చేశారు. దానికి కారణం తెలంగాణలో కృష్ణానది పరివాహక ప్రాంతం 68% ఉన్నప్పటికీ కేవలం 299 టీఎంసీలకే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అంగీకరించింది అనేటువంటి ఆరోపణని ఆయన చేశారు. ఇవాళ కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి సమాధానంలో కూడా ఆ 299 టీఎంసీలకే అప్పటి ప్రభుత్వం అంగీకరించింది అనేటువంటి అంశాన్ని చెప్పారు. అదేవిధంగా కృష్ణానదిపై ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్వహణ కానీ ఇవన్నీ కూడా విభజన చట్టంలో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారమే కృష్ణానది యాజమాన్య బోర్డుకి అప్పగించడం కోసమే దానికి కూడా ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది. సో ఒక రకంగా ఇప్పుడు తెలంగాణలో నీటి కేటాయింపులు ప్రాజెక్టులు అప్పగింత వీటికి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో ఆరోపణలు విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల నేపథ్యంలో ఇవాళ పార్లమెంటు సాక్షిగా కేంద్ర జలమంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి సమాధానం చాలా కీలకమైనటువంటిది, ఆసక్తికరంగానూ ఉన్నటువంటి పరిస్థితి. కవిత, రైట్, థ్యాంక్ యూ టు యూ సార్.